భారత్ నుంచి తూర్పు ఆఫ్రికాకు చేరుకున్న కాకులు అక్కడ పెనుముప్పుగా మారాయి. ముఖ్యంగా కెన్యాలో ప్రజలు కాకుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో లక్షల సంఖ్యలో ఉన్న కాకులను హతమార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కెన్యాలో ఉండే పంటలను నాశనం చేయడమే కాకుండా పశువులు ఇతర పక్షులపై దాళ్లు చేస్తూ వాటిని చంపేస్తున్నాయి. దీంతో వీటి కారణంగా ప్రస్తుతం అక్కడ కాకులు చేస్తున్న విధ్వంసంతో పర్యావరణ ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. దీంతో వాటిని హతమార్చేందుకు స్టార్లిసైడ్ అనే పదార్థంతో విషప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ కాకులు కెన్యాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. భారత్ నుంచి వలస వెళ్లిన కాకులు అక్కడ వన్యప్రాణుల్ని వేటాడడం, పర్యాటక ప్రాంతాలు, పౌల్ట్రీ ఫామ్లపై దాడులు చేస్తున్నాయి. దీంతో లక్షల సంఖ్యలో ఉన్న ఇండియా కాకులను మట్టుబెట్టేందుకు కెన్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వటాయు, మలిండి పట్టణాల్లో విషప్రయోగం చేస్తున్నారు. కెన్యా రాజధాని నైరోబీ వైపు కాకులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా వీటిని హతమార్చేందుకు విషప్రయోగానికి సిద్ధమవుతున్నారు. భారత్తో పాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కనిపించే కుంగురు, కురుబు పేర్లతో పిలిచే ఈ కాకులు వాణిజ్య నౌకలపై వాలి తూర్పు ఆఫ్రికాకు చేరుకున్నాయి. అయితే 1890లో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంజీబార్ ద్వీప సమూహంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కాకులను తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి తీసుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి అవి ప్రధాన భూభాగాలతో పాటు కెన్యా తీరం వరకు వ్యాపించాయి. ముందుగా 1947లో మొంబాసా పోర్టులో వీటిని గుర్తించారు. ఆ తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జనాభా పెరుగుదలతో పాటు చెత్త కుప్పలు కూడా పెరిగిపోవడం సహజంగానే ఈ పక్షులకు ఆహారం, సంతానోత్పత్తికి అనువైన వాతావరణంగా మారింది. అలాగే వాటిని వేటాడి తినే జంతువులు కూడా లేకపోవడంతో వీటి సంతతి పెరిగింది. ప్రస్తుతం వీటిని ప్రపంచంలోని అత్యంత హానికరమైన, విధ్వంసకరమైన పక్షులలో ఒకటిగా పరిగణిస్తున్నారు. అవి కేవలం పక్షులను మాత్రమే కాదు, క్షీరదాలు, సరీసృపాలను కూడా చంపేస్తున్నాయి. ప్రస్తుతం జీవ వైవిధ్యానికి ఇవి చాలా ప్రమాదకరంగా మారాయి. కెన్యాలో విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాకులు పక్షుల గుడ్లు, పిల్లలే లక్ష్యంగా గూళ్లపై దాడులు చేస్తున్నాయి. దీంతో స్థానిక పక్షిజాతులైన వీవర్స్, వాక్స్ బిల్స్ వంటి వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. స్థానిక పక్షుల సంఖ్య తగ్గిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోంది. పక్షులు తగ్గిపోవడం వల్ల అవి వేటాడి తినే హానికరమైన తెగుళ్లు, కీటకాలు పెరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం వాటి సంఖ్య పెరిగిపోవడంతో ఆహారం కోసం పంటలు, పశువులు, కోళ్ల మీద దాడులు చేస్తున్నాయి. ఈ కాకులు మామూలు పక్షులు కావని, చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని, కనిపించిన కోడిపిల్లలను తినేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక గ్రామాల్లోకి వచ్చేస్తున్న ఈ కాకులు గోడలు, పైకప్పులపై వాలి రెట్టలు వేస్తూ ఇళ్లను పాడు చేస్తున్నాయి. చాలామంది ఇవి ఎక్కడ రెట్టలేస్తాయోనని చెట్ల కింద కూర్చోవడానికి కూడా వెనుకాడుతున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే కాకులు అరుస్తుండటంతో తమకు ప్రశాంతత ఉండడం లేదని చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ కాకుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై పర్యావరణ నిపుణులు, పర్యావరణ పరిరక్షకులు ప్రతినిధులతో కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ తెలిపింది. వాటిని నియంత్రించేందుకు, అందుకు తగ్గట్టుగా తక్కువ సంఖ్యను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం వీటిని హతమార్చేందుకు అవి ఉంటున్న ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నెలల తరబడి పక్షుల మాంసాన్ని వాటికి ఎరగా వేస్తున్నారు. ఎరవేసిన ప్రదేశాలకు కాకులు పెద్ద సంఖ్యలో వచ్చిన తర్వాత వాటిపై విషప్రయోగం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇతర పక్షులు, జంతువులపై ప్రభావం పడకుండా కేవలం కాకులపై మాత్రమే ప్రభావవంతంగా పనిచేసే స్టార్లిసైడ్ అనే విష పదార్థాన్ని వాటి ఆహారంలో ప్రయోగిస్తున్నారు. ప్రస్తుతం కాకులపై ప్రయోగిస్తున్న ఈ విష పదార్థాన్ని 2022లో పరీక్షించారు. ఆ సమయంలో దాదాపు 2000కు పైగా కాకులు చనిపోయాయి. నెమ్మదిగా పనిచేసే ఈ విషం కాకి చనిపోయే ముందే జీవక్రియలో కలిసిపోతుంది. అంటే ఇలా చనిపోయిన కాకిని తినే ఇతర జాతులపై విషం ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కెన్యా దగ్గర ఉన్న 2 కేజీల విషంతో దాదాపు 20,000 కాకులను హతమార్చవచ్చని చెబుతున్నారు. అయితే విషప్రయోగం చేసి కాకులను చంపడంపై జంతు, పక్షుల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకులకు విషమివ్వడం అమానవీయమని, వాటి సంఖ్యను తగ్గించేందుకు హానికరం కాని పద్ధతులను అన్వేషించాలని వారు వాదిస్తున్నారు. అయితే కాకులను చంపడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు కాకులను హతమార్చకపోతే మాత్రం వాటి ద్వారా వచ్చే నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. గతంలో 20 ఏళ్ల కిందట కాకులను చంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కాకుల సంఖ్య భారీగానే తగ్గింది. అయితే దీనికి అవసరమైన స్టెరిలైసైడ్ దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ కాకులను నియంత్రించకపోతే అవి రాజధాని నైరోబీకి చేరుకుంటాయి. దీంతో అవి అక్కడున్న పక్షులకు, మరీ ముఖ్యంగా నైరోబీ నేషనల్ పార్కులో పక్షులకు పెనుముప్పుగా మారుతాయని అధికారులు భయపడుతున్నారు.